శతక మధురిమ వ్యుత్పత్తి పదవ తరగతి సబ్స్క్రైబ్ చందూశ్రీ ఈఎల్ఎం ఒక పదం ఎలా పుట్టిందో తెలియజేయనది వ్యుత్పత్తి అర్థం కరి కరము అనగా తొండము కలిగినది ఏనుగు శివుడు సాధువుల హృదయాలలో నివసించువాడు దాశరథి దశరథుని కుమారుడు రాముడు భాస్కరుడు ప్రకాశమును కాంతిని కలుగజేయవాడు సూర్యుడు ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు పయోనిధి దీని యందు పయము అనగా నీరు నిలిచియుండును అంటే సముద్రం వజ్రము అడ్డము లేకుండునది దృఢమైనది ధరణి విశ్వమును ధరించునది భూమి పయోధి పయమునకు అనగా నీటికి ఆధారమైనది సముద్రం నళిని నాళము కలిగినది తామర దేహి దేహమును ధరించువాడు మనిషి